వైఎస్ జగన్ను అసహాయ సూర్యుడిగా చిత్రించే ప్రయత్నం మొదటి నుంచి జరుగుతూ వచ్చింది. సోనియా గాంధీని ఎదిరించిన ధీరుడని మొదటి 5 ఏళ్లు ప్రచారం చేశారు. 2019 ఎన్నికల్లో జగన్ విజయానికి తోడ్పడిన అంశాలలో ఇది కూడా ఒకటి. ఈ ఎన్నికల ముందు కూడా అలాంటి ప్రయత్నాన్ని మరింత జోరుగా చేస్తున్నారు. కానీ ఈ మధ్యనే షర్మిలారెడ్డి ఆ ఇమేజ్ను బద్దలు కొట్టారు. జగన్ బెయిల్ కోసం తాను, విజయమ్మ కలిసి వెళ్లి సోనియాను బతిమిలాడిన సంగతి బయటపెట్టారు. పైగా గత 5 ఏళ్లలో మోదీ షాలతో జగన్ వ్యవహరించిన తీరును కూడా మనం చూస్తున్నాగా. అయినా సరే సింహం సింగిల్ గా వస్తుందని సినిమా డైలాగుతో జగన్ మార్కెట్ చేస్తున్నారు. కానీ ఈ ప్రయత్నాలు నడిపిస్తున్నది శూరత్వమో ధీరత్వమో కాదు, భయం. టీడీపీ జనసేన బీజేపీ కూటమి చేతిలో వైసీపీకి ఓటమి తప్పదన్న భయం. అందుకే సింహం లాంటి జగన్ ఒంటరిగా ఎదుర్కోలేక మిగతా వారందరూ ఏకమయ్యారన్న ప్రచారం మొదలుపెట్టారు. నిజమేమంటే జగన్ చిట్టులకు లాంటి వాడు. తనకు ఓట్లు వేసి గెలిపించిన జనం మధ్య తిరగడానికి ధైర్యం చాలక 5 ఏళ్లుగా తాడేపల్లి ప్యాలెస్ లో ఖాకీ పహారా మధ్య కాలం గడిపిన వ్యక్తి, కాలు బయట పెడితే వరదాలు కట్టించి చెట్లు నరికించి ఇనప జాలీల మధ్య తిరిగే వ్యక్తి, చిన్న చిన్న దూరాలకు కూడా హెలికాప్టర్ ఎక్కే వ్యక్తి, ఆకాశ మార్గాన్ని వెళుతూ కింద హైవేపై ట్రాఫిక్ ఆపించిన వ్యక్తి చిట్టెలకు కాక సింహం ఎలా అవుతాడు? అయితే ఈ చిట్టెలకు దుర్మార్గపు చిట్టెలు, కంత్రి పనుల్లో కుతంత్రపు కుట్రల్లో ఆరితేరిన చిట్టెలుక, ఇసుక దందాల్లో దోచిన వేల కోట్లు మూలుగుతుండగా జగన్ ఒంటరివాడు ఎలా అయ్యారు? మద్యం వ్యాపారాన్ని సంపూర్ణంగా హస్తగతం చేసుకుని నొక్కేసిన వేల కోట్ల నగదు అండగా ఉండగా ఆయన ఒంటరివాడు ఎలా అయ్యారు? ఇంకా అనేక దారుల్లో అవినీతికి పాల్పడి పోగేసిన ధనరాశులు ఉండగా జగన్ ఒంటరివాడు ఎలా అయ్యారు? వ్యవస్థలను ధ్వంసం చేసి పెరట్లో పారేలుగా మార్చుకున్న ఐపీఎస్లు ఐఏఎస్లు ఉండగా జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నట్టు ఎలా అవుతుంది? చిన్నా చితకా పార్టీలను, మీడియాల సింహభాగాన్ని, సోషల్ మీడియాలోని మేటి ఇన్ఫ్లుయెన్సర్లను కనిపెట్టుకుని ఉన్న జగన్ ఒంటరివాడు ఎలా అయ్యారు? ఈ దుర్మార్గపు పాలనకు చరమగీతం పాడాల్సిన అవసరం విషయంలో కుదిరిన ఏకాభిప్రాయం ప్రతిపక్షాలను ఒక చోటకి చేర్చింది తప్ప జగన్ ఏదో పొడి చేస్తాడన్న భయం కాదు. ఎవరి అవసరం అక్కర్లేక జగన్ సింగిల్ గా ఎన్నికల గోదాలోకి దిగుతున్నారన్న మాట కూడా వక్రీకరణ. వైసీపీతో చేయి కలపడానికి ఎవరూ రెడీగా లేని స్థితిలో వేరే గతి లేక జగన్ ఒంటరిగా పోటీ చేస్తున్నారు తప్ప ఆయన అసహాయ సూర్యుడు కాదు, చట్టుబండలు కాదు. జనసేన బీజేపీతో పొత్తులో ఉన్న కారణంగా జగన్ మొదటి 3 ఏళ్లు ఆ పార్టీ జోలికి వెళ్లలేదు. ఎప్పుడైతే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రతిపక్షాల ఓట్లు చీలనివ్వనన్నారో అప్పుడు జనసేనపై, పవన్ పై దాడి ప్రారంభమైంది. ముగ్గురు పెళ్లాలని, ప్యాకేజ్ స్టార్ అని ట్రోలింగ్ మొదలుపెట్టారు. పవన్ విశాఖపట్నం వెళ్తే అక్కడి నుంచి తరివేశారు. పవన్ కి జనసైనికులకి అప్పుడు అర్థమైంది జగన్ ఎలాంటి వాడో, జగన్ సామ్రాజ్యంలో తమ స్థానం ఏమిటో. మరోపక్క సుమారుగా అదే సమయంలో క్షేత్రస్థాయిలో మార్పులు మొదలయ్యాయి. నిర్బంధం భరించలేకపోయిన టీడీపీ శ్రేణులు ఎదురు తిరిగాయి. ఒంగోలు మహానాడులో ఆ పార్టీ సమరశంఖం పూరించింది. 2023 మొదట్లో వచ్చిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు క్షేత్రస్థాయిలో వచ్చిన ఈ మార్పులను ప్రతిఫలించాయి. దానితో కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి గీత దాడి. ఫలితంగా శాసనమండలికి పంచుమర్తి అనురాధ ఎన్నికైపోయారు. ఆంధ్రాలో భవిష్యత్తు ఎవరిదో అందరికీ అర్థమైపోయింది. అందుకే ఊహించిన దానికన్నా ముందే పవన్ చంద్రబాబు దగ్గరికి వచ్చారు, చాలా నిజాయితీగా వచ్చారు. తద్వారా విభజిత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తన స్థానాన్ని సుస్థిరపరుచుకున్నారు. తర్వాత బీజేపీ కూడా అదే దారిలో నడిచింది. పవన్ కళ్యాణ్ కానీ బీజేపీ కానీ వైసీపీతో పొత్తుకు సిద్ధమైతే జగన్ వద్దనేవారా? ఆలోచించండి. ముఖ్యంగా బీజేపీ నాయకత్వం పొత్తు పెట్టుకుందామని ప్రతిపాదిస్తే కాదనే ధైర్యం జగన్కు ఉంటుందా? ఆ మాత్రం ధైర్యం ఉంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదాని సాధించేవారు కదా. బయటకు అసహాయ సూర్యుడి కింద ప్రచారం చేసుకునే జగన్ ఢిల్లీ వెళ్లి బీజేపీ అగ్రనాయకత్వం కాళ్లా వేళ్లా పడుతున్న సంగతి రాష్ట్రంలో సామాన్య జనం కూడా గమనిస్తున్నారు. ఎన్నికలన్నాక ఎవరి వ్యూహాలు వారికి ఉంటాయి, ఏమి చేస్తే తమకు రాజకీయంగా లాభమో ఎవరికి వారు వెతుక్కుంటారు. అదేదో తప్పన్నట్టు కామెంట్ చేయడమే వైసీపీ ఉలిపిపాటును సూచిస్తున్నారు. ఇవాళ కలిసి పోటీ చేయడం పవన్ కి బీజేపీకి అవసరం. అలాగే అందరినీ కలుపుకొని వెళ్లి వైసీపీ గెలిచే సీట్ల సంఖ్యను వీలున్నంతగా తగ్గించడం టీడీపీకే కాదు రాష్ట్రానికి కూడా అవసరం. ఆంధ్ర రాష్ట్రం మంచిని, సమాజ హితాన్ని కోరుకునే వారందరూ ఈ విషయాన్ని గమనించారు. అందుకే ప్రతిపక్ష పొత్తులను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారు. జగన్ మాత్రం పొత్తుతో సాధ్యపడగల ఫలితాన్ని ఊహించుకుని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే తాను మాత్రమే కాకుండా అనుచరగణంతో కూడా సింహం కోరస్ పాడిస్తున్నారు. అయితే ఆ పీల గొంతులు అసలు గుట్టు విప్పేస్తున్నాయి.